క్లాస్కి మాస్కు తేడా ఏం చెప్తానంటే ఒకడు చూస్తే క్లాసు వంద మంది చూస్తే మాస్ అంతేగా అంటే ఆ వంద మందిలో ఒకడికి వాడు ఒకటి చూస్తారు దాన్ని క్లాస్ అన్నారు వంద మందికి అర్థమైందంటే మాస్ అన్నారు ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే దానవీర సూరకర్ణ సినిమా నేను ఏడో తరగతి చదువుతున్నాను అప్పుడు ఆ డైలాగులు ప్రజలకు అర్థం కాదు రామారావు గారి కోసం చూశారు తెలుగు భాష ఆయన చదివిన వెంకటకవులు వెంకటకవి రాశారు కదా ఆ భాష ఉంది చూసారు నాకు అది ఇన్స్పిరేషన్ నేను అలానే అమ్మ మీద రాసుకున్న మాతృగీతం అనే ఆ డైలాగులు ఆయన చెప్తుంటారు కదా అలా ఒకటి రాయాలి అలా ఒకటి చేసుకోవాలంటే నేను నేను అనుకోవటం కానీ పర్పస్ లేదు రా ఆయను డెబ్బై రెండు మేళకర్ త్రాగాల ప్రయోగం చేస్తున్నప్పుడు సాహిత్యం కావాల్సి వచ్చింది అప్పుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు వేశారు కదా శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థానంలో ఇది నేను నరసింహారావు గారు ఉన్నారు కదా మనకు రచయిత గరి గరిపాటి దగ్గరికి గరికిపాటి వారి దగ్గరికి వెళ్ళా నా కోరిక ఏంటంటే డెబ్బై రెండు మేళ కర్తరాగాలకు కావాల్సిన సాహిత్యం మొత్తం మన కవుల దగ్గర తీసుకుందాం అంటే సమయం వచ్చింది ఖర్చు ఎలా తీసుకోవాలి అంటే నాకు ఏం ఆలోచన వచ్చిందంటే ఆశూగా ఎవరైనా చెప్పారా పద్యాలని ఉపమాలంకారం అంటారండి ఉత్పలమాల అంటారు ఉత్పలమాలలో ముగ్గురు మహాకవులు ఆశూగా చెప్పారు అంటే తమిళనాడుకోకుండా మనిషిని చూడగానే మేము చూడగా చదివేటమే ఎవరు వాళ్ళు వాళ్ళు ఎవరంటే నాకు చాలామంది ఉండొచ్చు మొట్టమొదటి నేను తీసుకుంది అల్లసాన పెద్దని గారు రెండో ఆయన రామరాజ భూషణ్ అంటారు ఆయన రెండో ఆయన మూడో ఆయన జంజాల ప్రొఫెసర్స్ గారు ఆయనే భట్టుమూర్తి అంటారు ఆయన కవి ఆయన రాజు వీళ్ళ ముగ్గురు రకరకాల సందర్భంలో వేదిక మీద ఉత్పలమాలలో ఉత్పలమాల అంటే నాలుగు లైన్లు ఉంటాం కాదు మాలిక నాకు కావలసిన సుదీర్ఘ మాలిక సుది నా డెబ్బై రెండు రాగాలకి కావాల్సిన సాహిత్యం మొత్తం అలసాన పెద్దని గారు చాలా మళ్ళీ వెంటనే నరసింహారావు గారి వారి దగ్గరికి వెళ్ళాను అప్పుడు వెంటనే భట్టుమూర్తి గారు రాసింది తీసుకెళ్ళాను సార్ నేను దీనికి లింక్ చేస్తున్నాను అనే కారణం ఏంటంటే ఆయన ఉత్పలమాల్లోనే రాశాడు ఈయన ఉత్పలంలోనే రాశారు ఆయన ఆశూగా చదివారు ఈయన ఆశూగా చదివారు ఇంకా చాలా మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళి జంజాల పాపయ్య శాస్త్రి గారిది పుచ్చుకొని వెళ్ళాను అప్పుడు జంజాల పాపయ్య శాస్త్రి గారి దాంట్లో మూడు లైన్లు ఏమో ఎక్కువ వచ్చినాయి మాకు ఏం చేయాలి అప్పుడు సాహిత్యానికి గౌ గౌరవం ఉంటుంది కదా దాన్ని మనం భంగం చేయకూడదని జంజాల పాపయ శాస్త్రి గారి అబ్బాయి డాక్టర్ జయకృష్ణ బాపూజీ గారిని గుంటూరులో ఉంటారు నేను ఆయన శిష్యుడిని గుంటూరులో ఆయన దగ్గర చదువుకున్నా నాకు రాకపోయిన శిష్యుతులు ఈ సాహిత్యాలని పుచ్చుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తెలుగు కవి మహాకవియన సార్ నాన్నగారికి తీసుకున్నాను నేను డెబ్బై రెండు మేల కర్తరాగాలికి ముగ్గురుతో చేసినాను వాళ్ళతో నాకు అసలు సాన్నిహి వాళ్ళని మొత్తం పెట్టేశాను మూడోది నాన్నగారిది కొంచెం మా మూడు లైన్లు నాకు ఎక్కువ వచ్చింది అది ఈ మూడు లైన్లు తీసేయటం అనేది తేలిగ్ కాదండి హృదయంగా ఏమి తీసేయాలో నాన్నగారి కవిత్వం కాబట్టి మీకే తెలుస్తుంది అంటే చూడండి ఎంత శ్రమ ఉంటుందో ఒక రీసెర్చ్ ఆయన చెప్పినట్టుగా అలానే రమణమూర్తి అని చెప్పేసి ఒక మూడు లైన్లు ఆయన సాహిత్యం తీసి మళ్ళీ రాసేశారు ఆయన అప్పుడు దాంతో డెబ్బై అంటే ఇది ఒక ఇదొక రికార్డ్ అండి ఇది ఒక ముగ్గురు మహాకవులు తెలుగులో ఆసుగా చదివితే ఆ ముగ్గురు కవులు ఆసుగా చదివిన వాటిని ఒకటి చేసి డెబ్బై రెండు మేళకర్త రాగాలికి దాన్ని సాహిత్యం చేశాను ఏంటండి అది ఒకసారి వినిపించండి అంటే అది ఎలాంటి అండి మొట్టమొదట శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో అష్టదీగజాగులు కూర్చొని ఉండగా రాయలవారు లేచారు రాయలవారు అనగానే మనకి రామారావు గారు గుర్తొస్తారు తర్వాత ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో బాలకృష్ణ గారు కనపడతారు అందులో చంద్రమోహన్ అల్లు రామలింగి మన తెనాల రామకృష్ణ వేస్తాడు చాలా బాగుంటుంది కదా గమ్మత్తుగా ఉంటుంది అలా ఎందుకు ఇది పుట్టిందంటేనండి ఇవి పుట్టడానికి ఒక కారణం ఉందండి రచయితలు కాదండి పోషకులు పోషకులు అంతే రచయిత బ్రతకాలి వాడి హృదయం బాగా పనిచేయాలంటే దానికి ఎవరు కావాలి కావాలి కవి కృతి పోషకులు కావాలి రాయలు గారు లేచి ఎందుకు అనిపించిందో ఎవరైనా సంస్కృతాంధ్రాల్లో దిట్ట ఉన్నారా అని అడిగాడండి అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళందరూ చూసుకుంటున్నారు సంస్కృతాంధ్రాలు దిట్ట ప్రశ్నది అందరూ ఒకళ్ళ మొహాలు చూసుకుంటున్నారు కానీ అలసాని పెద్దని గారు లేచేశారు రాజా నేనున్నగా మీరు అసలు సంస్కృతాంధ్రాలు దిట్ట ఎవరిని ఉన్నారా అని అడిగారా అని కళ్ళు మూసుకొని క్యాసెట్ ఇప్పుడు మనం టీవీలో మాట్లాడాలంటే ఎదురుగా పెట్టుకుని కదా మీరు చదివేది వార్తలు చదివాయని మన మొహం మనం కనపడదు ఆయన ఎదురుగా చూసి చదువుతుంటాడు అక్షరంతో సహా చూసే చూస్తారు నేను వెళ్ళా చాలాసార్లు ఆ మహాన్ భావుడు రాజా సంస్కృతాంధ్రాల్లో కదా మీరు అడిగారని చదివి పారేశాడండి ఉత్పలమాలలో సాహిత్యం చదివారు ఇది ఎందుకు నాకు నచ్చిందంటే అమెరికాలో ఒకసారి చౌదరి గారు ఎవరో నాకు పేరు గుర్తులేదు ఇది ఎవరైనా కంటతా పెట్టి అప్పచెప్తే వాళ్ళకి ప్రైజ్ అని కూడా వేసేశారు అంటే మన తెలుగు భాష మన తర్వాత బిడ్డలకి ఇచ్చే ఆస్తి ఇదండి మనం అవును మన బిడ్డలకు చొక్కా ఇచ్చినా డబ్బులు ఇచ్చినా తాళం చెవులు ఇచ్చిన కరగ కరగదీసేస్తాడు బంగారం ఇచ్చినా ఏది ఇచ్చిన ఆస్తి ఏంటంటే మన సంస్కృతి జ్ఞానం మన యొక్క సాంప్రదాయం ఇవ్వాలి మన భాష చాలామంది ఏమంటారు భాషను మనం బ్రతికిస్తూ ఉంటారు అంత తప్పు ఇంకోట్లేదు భాష మనల్ని బ్రతికిస్తుంది మనల్ని బ్రతికించేది భాష మీరు ఎక్కడికో అమెరికా అమెరికా వెళ్ళాను తెలుగు వాడు కనపడు ఊరని చెప్పేసి దగ్గరకు వచ్చి కౌలించుకుంటాం వాడు ఎవడో తెలియదు మనకు ఇక్కడ ఉన్న అసలు పలకరించుకోవడం పలకరిస్తాం అక్కడ బంధువు ఎవరండి మనకి భాష కాబట్టి ఈ భాషా సాహిత్యంలో అల్లసాని పెద్దని గారు ముందు చదివారండి అది మీకు చదువుతాను కంటిన్యూషన్ ఎట్లా వెళ్ళిపోదామంటే ఇది నాకు ఆగుతుందో వెళుతుంటే దైవానుగ్రహం రెండోది భట్టుమూర్తి గారు భట్టుమూర్తి గారు కూడా ఎవరినో కోపం వచ్చినప్పుడు చదివి మూడోది జంధ్యాల పాపే శాస్త్రి గారు అంటే మూడు రకాలైన కోణాల్లో ఉన్న సాహిత్యాన్ని ఒకటిగా చేశాను నేను జంధ్యాల పాపే శాస్త్రి గారు ఏం చేశారు విజయనగరంలో వేదిక మీద చదవమన్నట్ట ఆన్సర్ చదివేశాడు నేను ఈ మూడు పట్టుకొని బహుశా చంపకమాలలో ఈ మూడింటిని కలిపి మ్యూజిక్ చేయటం ముగ్గురు రాసిన వాస్తవాలు ఉత్పలమాలికని ఒక మాలిక చేయటం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ జరగదు ముగ్గురు ఉత్పలమాలలోనే చెప్పారు ముగ్గురు ఆసుగా చెప్పారు ముగ్గురు రికార్డెడ్గా వాడినడి కాగిత లేదు మొత్తం చెప్పేశారు దీనికి ఆజ్యుడు అల్లస అయితే ఆయన తర్వాత ఏం జరిగిందో చెప్తే ఆనందపడతాం వెంటనే రాయల అది అయిపోగానే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఖాళీ గండ పెండేరి అంటే భాషని ముందుకు తీసుకెళ్తాం కోసం ఎంత సేవ చేశారని అన్నమయ్య రాసిన సాహిత్యం మనకు చేరడానికి కారణం అన్నయ్య కాదు అన్నమయ్య కొడుకు తన ఆస్తిపాస్తుల్ని మొత్తం కరిగించి రాగిరేపు రూపంలో ఆయన సాహిత్యాన్ని పెట్టడమే కారణం ఇంతేగా కాబట్టి కవి పోషకుడు ముఖ్యం కవిత్వం బ్రతకాలంటే పోషకుడు ఉండాలి అలా ఇప్పుడు మీకు మీకు విషయం అర్థమైంది కదా అంటే చదివేది మొత్తం కూడా ఒక ధారలాగా తీసుకొని కంటిన్యూగా చేశాను మీరు అడిగారు కాబట్టి ఇవి ఎవరి కోసం అంటే రేపటి బిడ్డల కోసం మన భాషని మనం ఇట్లా చదవచ్చా మన భాష మనం ఇట్లా నేర్చుకోవచ్చా ఇంత కమ్మటి భాష మన తెలుగుది ఇన్ని సమాసాలు ఉన్నాయా దానవీర సూరకర్ణలలో డైలాగు ఒక్కడికి అర్థం కాదు కదా అది కంఠస్థం పెట్టుకుని చేసే చేసేవాళ్ళందరూ అందరూ చదివి నేర్చుకుని పాడేవాళ్ళు అంటే భాషలో ఉన్న సుగంధం అది అది ఇవన్నీ ఎందుకు వచ్చినంటే రామారావు గారు టీవీగా భాష కనుక మాట్లాడుతూ ఉంటే క్లాసు మాసు మొత్తం క్లాప్స్ కొట్టడం తర్వాత ఇంకోటి లేదు వాళ్ళకి కాబట్టి ఆ మహానుభావుడు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నేను దానవీర సూరకర్ణ కర్ణ డివిఎస్ కర్ణ అనేవాళ్ళు ఏడో తర చదువుతూ గుంటూరు వెళ్తానికి తీసుకెళ్లరు తీసుకెళ్తే కదా చూసేది ఆ గాది అనేది ఒడ్డు పోసుకునే గాది మీద అతికిచ్చారు పోస్టరు రోజు ఆ పోస్టర్ చూడటమే ఎప్పుడు చూస్తాం ఆ సినిమా ఎప్పుడు వెళ్తాం అంటే అంత కలవరి కలవరించి అని రాశారు అందులో పాట కల వరించి కలవరించి అని రాశారు అలానే ఆయన మనందరినీ కళలలోకి తీసుకెళ్లాడు ఆయన పట్ల ఎక్కడ విన్నా ఏమంటివి ఏమంటివి అని డైలాగ్ ఎంత మాట ఎంత మాట అని అసలు అంటే ఇంకోటి అండి అండి ఆయన సినిమా డైలాగ్ల కంఠస్థం పట్ల ఒక చరిత్రని హృదయంలోకి తీసేసుకున్నారు చాలామంది ఏమంటారు అంటే అండి ఓన్ చేసుకోవటం అంటారు మనం సందర్భంది కాబట్టి వాడు మాట్లాడలేక మాట్లాడుకోండి మా నాన్నగారు నా చిన్నప్పుడు నేను మూడో తరగతి రెండో తరగతి చదువుతున్నప్పుడు ఆపద్బాంధవుడు అని ఒక నాటిక తీశారు బయటికి ఆ నాటికని స్కూల్లో పిల్లల చేత వేయించాలనుకున్నారు మనం ముందు కదా రెడీ నుంచున్నాం నుంచుంటే అందరి నుంచో పెట్టాడు హీరో నేనేస్తాను నేను ఎల్లయ్యి అందరు వచ్చారు ముందుకి అరే ఎవరైతే నాటిక మొత్తం అప్ప వాడు హీరో ఇస్తానన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగిన నాన్న నాటిక మొత్తానికి ఇన్నో హీరోకి ఏమన్నా సంబంధం ఉందా హీరో ఏమో నాలుగు పేజీలు నాటకం మొత్తం నలభై పేజీలు అంటే ఆ జవాబు ఇప్పుడు మీరు చెప్తున్న రామారావు గారు చేసిన పని అరే హీరో అనేటువంటి వాడు నాటకానికి కథానాయకుడు వాడికి అందరి క్యారెక్టర్ తోటి సంబంధం ఉంటుంది వాడికి నాటకం మొత్తం అనుకో పక్కన వాడు డైలాగు చెప్పకపోయినా పక్కన వాడు తప్పు చేసినా వీడు కవర్ చేసుకొని వీడి డైలాగ్ అక్కడ మొత్తం నాటకాన్ని కాపాడతాడురా రా కాబట్టి వాడి క్యారెక్టర్ వరకు అప్పచెప్పేవాడు హీరోగా పనికిరాడు మిగతా వాళ్ళ క్యారెక్టర్ కూడా మొత్తం వచ్చిండు అది అర్హత అన్నారండి అది ఇప్పుడు మీకు నేను చెప్పాను రామారావు గారు ఏదో రా వెంకటకవి రాసిన కొండవేడి కవులు రాసిన చదవలేదు హృదయంలోకి తీసుకొని ఆయన డైరెక్టర్ కదా అన్ని క్యారెక్టర్లు ఆయన వేశారు మూడు క్యారెక్టర్లు అన్నింటినీ లోపలికి ఆవగం చేసుకొని మహానుభావులతో పనిచేశారు కదండి మహాన్ భావులతోటి వేదాంతం గారితో మన మధుసూదన్ రావు గారితో ఎంతమందితో పని కమలాకరం కామేశ్వరరావు గారితో అవన్నీ మన్నం చేసుకొని చేస్తే సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో ఇప్పుడు వారి ఇన్స్పిరేషన్గా ఇప్పుడు మనం ఈ ఈ డెబ్బై రెండు మేళ కర్తరాగాలకు రాసిన సాహిత్యాన్ని అల్లసాని పెద్ద గారితో మొదపెడదు పూత మెరంగులు బసరు పూప బెడంగులు జూపునట్టి ఆ కైతలు జగ్గు నిగ్గు నేను గమ్మున్న గమ్మున గమ్మనవలని రాత్రియున్ బబల్ మరపురాని కొయొయలు చెల్లి ఆరచెంపుని దాతరి తీపులని బలని దారశిలిని వల్ల బ్రాతిక గైకునన్ వదల బైదలి కుత్తుకులోని పల్లటి కూతులని సొగసు కోరుకులు రావాలని ఆలకించనన్ చేతికరొంది కౌకిటను చేర్చిన కన్నీయ చిన్ని పన్ని మీరు మూతల వలె ముచ్చట కావాలి బట్టి చూచన్ దాతడున్న మిందె మీటి ఆరపు గుమ్మ కమ్మ నవ్వు వాతరి దొండ పండు వాలి వాచవి కావాలి బంటను నూదిన గాతరి దమ్మి చూలి దొరక వస్పురాలి సిబ్బపు ఇతలి యబ్రంబు జగనింపర పుబ్బకు గబిగుబ్బ పంబూతల రన్న కాయసరి పొడి మికిన్నేరా మెట్ల మంతి సంగాతవ సన్నబంతి బైకారపకని అడగవల పంతుక సాతత తాన తానల పసందివుటడే గోటమీటి బల్ మూర్తలన్ బల్ మల్ మల్ హరిని మల్లమ కావాలి నచ్చతినిగులి రీతిగా సంస్కృతము పచరించిన పట్టన భారతీవధుటి తపనియ గర్భనిగిటి భోదానన పరసాహితి బాతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాసి తన ఆత్మ జాగీర్స శేఖర సీతమయు ఖరేఖిక పాత సుధా ప్రపూర్ బహుబంగ ఘุมంగమ గుంగుమర్బటిం జాతక తాళయుగ్మ లయ సంగతి చుంచువి పంచిగా మృదంగాతతతే తతహితా

జడ్జరీ భట్ట ఫట్ట ఫాల్ పని ఘటన బహుగుత్యరస్ఫుటట్టన ఆలక విఘటన నిరగల రాజపుచ్చకి చెట్ట చట్టాలు పట్టిన జడ్జరి కీలకలు రాలగా వలెన్ చుట్టరి కంబలన్ బొగరుతన రజతాద్యిత్యక పట్టణ మధ్యరంగగ భవ్య వధూ వదనా శిరస్థంగ జరహల్లకాల సుధాతరంగులు చుట్టుకున్న భువన చోద్యముగా పైదమ్ముగా మరిన్ తిట్టిన సభాభవన ధీంకృత భీమ నృసింహ రాడ్వజ తాట్ట మహాటాస్య చిత్రాస్ సముటీ తినటి కోటన రోషజాల విజృంభ మానగతిగా దీవెన పద్యమచ్చే పట్టితిన మణి మణికణక భాజన భూషణ భాసలాంగ రాట తరంగ గంధగ రాజ దముల్య ఘాతపత్ర భూపట్టణ పరమర్మి భటపంక్తి చిరాయ రామయమనై గట్టిగా తోడుతో వెలయి గావుల నీకు ఢీవి జూడి ఎట్టి మంద మేళముల రంత నుంబలు దొలుకు దూచి ఏ పట్టున్నైన గౌరవం పలకకుడి పైపెచ్చునందలను గొట్టుదు దుష్కృతి కోట్ల పంచముఖోద్భటా కుతిన్ పెట్టుదు దండముల్ సుఖవి నతి భక్తి సారికిన్ గట్టిది ముల్ల లేవది కాగల నోట పదార్లు వేయడం రట్టడి భట్టుమూర్తి కవి ఆయన మార్గమేరంగా చెప్పి తిన్ దోసిడి పారిజాతములతో హృదయేశ్వరం మెల్లమెల్లగా డాసిన భంగి మేలిమికడాని వరాల కరాలు వచ్చి క

వసంతరాగారు అసలు బాలరస పల్లవసాయి కంటకల దూకుల కాకలి ధ్వనులు అద్భుతంగా ఉందండి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు మీరు అసలు ఎలా గుర్తుంచుకున్నారు ఇది మీకు ఒకటి చెప్పాలండి ఇది భాషలో ఉన్న గొప్పతనం ఇది భాషలో ఉన్న సంస్కృతం ఇది భాషలో ఉన్న గొప్పతనం నిజంగా నేను ఎన్నేళ్ళైందో ఇది చదివి కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పానంటే ఆ ముగ్గురు మహాకవులు కళ్ళల్లో కనపడుతున్నారు నాకు నాకు అంటే ఎంత గొప్పగా వాళ్ళు రాస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అది బ్రతికిందండి ఇంకా అందుకే భాష మనల్ని బ్రతికిస్తుంది కానీ మనం భాషను బ్రతికించడం అనేది అబద్ధం 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 ఇది చదివినందులో ఒక ప్రయోజనం ఉందండి కోటి మందిలో ఒక్కడైనా మళ్ళీ ఇది నేర్చుకుని సాధన చేశాడు అనుకోండి నాలాగా పది మందికి వెళ్ళిపోతుంది కదా మన భాష గాంభీర్యం అందులో చూడండి అలసాన పెద్దలు గారు ఏం చేశారు తెలిసిన మహామేధావి సంస్కృతాంధ్రాల్లో దిట్టేవరు ఉన్నారా అని అడిగినందుకు ముప్పై లైన్ల సాహిత్యంలో పదిహేను తెలుగు పదిహేను సంస్కృతం చెప్పాడండి ఇప్పట్టున సంస్కృతంబు వచరించిన పట్టున భారతి వధూటి తపనీయ గర్భణికిటి భవదాన పర్వ సాహితీ నాటక భాటక ప్రకర భార అది మొత్తం ఇప్పట్టున ఇప్పటి నుంచే సంస్కృతం మొట్టమొదలు పెట్టిందేమో తెలుగు ఆయన అడిగిన ప్రశ్నకు జవాబుగా ముప్పై లైన్ల సాహిత్యాన్ని పదిహేను లైన్లు తెలుగులో చెప్పేసి పదిహేను లైన్ల సంస్కృతం రాజా అంటే ఆయన లేచే పాయా ప్రపంచంలో నీకన్నా గొప్పవాడెవడున్నాడు తెలుగు అని చెప్పేసి కాళ్ళు గడిగి నిత్యం నీళ్లు చదువుకొని గన్న పెండెరి వేశారు అంటే ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇది దానవీర స్వర్గంలో రామారావు గారు డైలాగులు చెప్పి మీరు ఎంత అన్నమంటారు ఒక కవిత్వం కావాలన్నా జంజాల గారి కవిత్వం ఎలా ఉందో తెలుసుకుందామా అనొచ్చు దోషుడి పారిజాతములతో హృదయస్వరి మెల్లమెల్లగా డాసిన భంగి మేలిమికడాని వరాల కరాలు వచ్చి కన్నుమూసిన భంగి కన్నెనగుమూ పై నునిసిగ్గు మగ్గ కైసేసిన భంగి అందములు చిందిడి నందన వాటి వెన్నెల కాసిన భంగి జానపద కాంతలు రాత్తమ్మ మీద దారములు తీసిన భంగి క్రమవల్పు లేక శకుంతల తామరాకుపై రాసిన భంగి పెళ్లి తలబరాలు జవరాలు రవంత నిక్కి పైబోసిన భంగి పెళ్లి తలబరాలు జవరాలు రవంత నిక్కి పై భంగి వివాహం జరుగుతున్న పుట్ట అలా నులిసిగ్గుతోటి తలంబరాలు బయటంట గుండె వడపోసిన భంగి పంచికలు మోసిన భంగి పొంగు వలపులు తలపులు స్వల్పులు ప్రసన్న తల భాసుల తల్లు ప్రౌఢిమములు రసభావములు గడను భాషల తెలుగు కైత నవభంగుల సంగతమై విరాజిలి నవభంగులతోటి తెలుగు కవిత్వం ఇలా ఉంటుంది అని చెప్పాడైనా భాషలు తెలుగు కైత నవభంగుల సంగతమై విరాజిలిన్ రాస కళాకలాప మధురవయ్యవత మధిమాధవ శ్రీ సుష్మా ప్రపన్న సీతల సర్వసార సపదలు రాసులు రాసులై పొరలి రావలి పొంపిరిపోవలెం నవోలాస వసంత రాగరసాల బాల రసాల పల్లవ గ్రాస కషాయ కంటకల కంటక దూకల కాకలి ధ్వనులు ఈ రకంగా మనం ఎంత ముగ్గురు కవులు తెలుసుకున్నాం జంజాల్ గారి ఎందుకు నాకు అనుబంధం అంటే మా నాన్నగారు హార్మోనియం మీద పద్యాలు పాటలు పాడుతుంటారు కుంతి కుమారి పుష్ప విలాపం ఆయన టాప్ కదా ఆయన రాశారు ఎవరు రాశారు జంజాల్ గారు రాశారు రాసినప్పుడు దాన్ని రికార్డు ఎవరు చేశారు మొట్టమొదటిగా పాడింది మహావాది వెంకటప్పయ్య గారు పాడారు గుంటూరులో వివాహాల్లో వాటిట్లో పాడేవారట ఒకరోజు ఘంటసాల గారి చేత పాడిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది తలపు ఇవి తీసుకెళ్లి ఘనశాల గారికి ఇవ్వటం ఆ సాహిత్యం ఘనసాల గారికి నచ్చటం అత్యద్భుతంగా ఘనశాలి గారు పాడిన తర్వాత ప్రపంచానికి తెలిసింది ఈ మహావది వెంకటప్పయ్య గారు మాకు బంధువు అవుతారు ఆయన ఆయన వరుసలోని మహావది వెంకటత్తం గారు మా నాన్నగారి మేనత కొడుక ఆయన